రక్షణ విభాగంలో నిరుద్యోగులకు శరాఘాతంగా దరఖాస్తుదారులకు శరాఘాతంగా మారేలాగా అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చి అభ్యర్థుల్లో అయోమయానికి గురిచేసి దాన్ని విమర్శించిన వ్యతిరేకించిన ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారిని సామరస్యకంగా పరిష్కారాన్ని చూపించాల్సిన కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నిరసనకారులను రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిన నిరసనకారులను ప్రశాంత వాతావరణంలో వారిని అదుపులోకి తీసుకోవాల్సింది పోయి ఏకపక్షంగా కాల్పులు జరిపితే ఆ కాల్పులలో నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం దబిరిపేటకు చెందిన రాకేష్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించడం జరిగింది. ఈ కాల్పులకు ఈ మరణానికి కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పథకాన్ని తీసుకొస్తే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నరేంద్ర మోడీకి అడుగులెత్తుతున్న మడుగులెత్తుతున్న ఈ కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వ పోలీస్ కాల్పుల్లోనే ఈ రాకేష్ మరణం జరిగింది. ఈ రాకేష్ మరణం ముమ్మాటికి టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల హత్యగా మేము కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్నాం. ఈరోజు హత్య చేసిన టిఆర్ఎస్ బీజేపీ పాలకులు మళ్ళీ సిగ్గు లేకుండా శవం మీద పేలాలు ఏర్కొనే రీతిలో రాకేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులను బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి ఆశపెట్టి ఈరోజు వారిని వరంగల్కు రాత్రి తీసుకెళ్ళి వారిని ఒక రాష్ట్ర స్థావరంలో ఉంచి ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పించగించకుండా హైదరాబాద్ నుండి అనంకొండ తీసుకొచ్చి రథం మీద అలంకరణ చేసి పూల వర్షం కురిపించుకుంటూ ఇంటికి తీసుకొస్తామని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు గ్రూపులలో మీడియాలలో వాళ్ళ క్యాడర్కు చెప్తా ఉన్నారు. కొంచెమన్నా సిగ్గుందా? కాల్చింది మీరు, చంపింది మీరు, అధికారంలో ఉంది మీరు. టిఆర్ఎస్ పాలకులు మళ్ళీ శవం మీద పూలు తీసుకొని వచ్చి ఇంటికాడికి తీసుకొచ్చి కొందబెట్టిస్తా అంటే కొంచెమైనా కూడా సిగ్గుందా? లేక ఈ జనం తెలి తక్కువారు అనుకుంటున్నారా? అవివేకులు అనుకుంటున్నారా? చైతన్యవంతులు కారనుకుంటున్నారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని మానవ జన్మ పుట్టిన మీరు, చంపేది మీరే, శవాన్ని మోసుకొచ్చేది మీరే, బొందబెట్టేది మీరేనని చెప్పి కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో యువకులు ఒక దిక్కు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వీళ్ళను విద్యార్థులను రక్షించడమే కాకపోగా అచ్చలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ఈ ప్రజల ముందు మేము అడుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యకు వీళ్ళు గుండాయిజం వీళ్ళే దగ్గరుండి ఈ హత్యను చేయించారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా డిమాండ్ చేస్తున్నాము.